కీర్తి సురేష్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది అందుకు ఆమె రీసెంట్ కామెంట్స్ కారణమయ్యాయి కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ మామన్నన్ ఉదయనిధి స్టాలిన్ హీరో కాగా వడివేలు కీలకపు రోల్ చేశారు ఇది పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కనుంది జూన్ ఇరవై తొమ్మిదిన విడుదల కానుంది ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా కీర్తి సురేష్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ అందరూ లోకి వస్తున్నారా అని అడుగుతున్నారు దాని గురించి ఆలోచించాలని కామెంట్ చేశారు కీర్తి సురేష్ ఆలోచన విధానం చూస్తే ఆమెకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉంది కాకపోయినా భవిష్యత్తులో ఆమె ఏదో ఒక పొలిటికల్ పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి గతంలో కీర్తి సురేష్ బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది ఈ వార్తలను ఆమె తల్లి మేనకా సురేష్ ఖండించారు కీర్తి రాజకీయాల్లోకి వస్తే సంచలనం అవుతుంది కాగా కోలీవుడ్ స్టార్ విజయ్ వచ్చే ఎన్నికల్లో దిగుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారట ఇక కీర్తి విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గా ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు తెలుగు తమిళ భాషలో కలిపి అరడజన్ సినిమాల వరకు చేస్తున్నారు ఆమె లేటెస్ట్ రిలీజ్ దసరా భారీ విజయం సాధించింది వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదల దర్శకుడు కాగా నాని హీరోగా నటించారు ప్రస్తుతం ఆమె బోలాశంకర్ చిత్రంలో నటిస్తున్నారు బోలశంకర్ ఆగస్టు పదకొండవ విడుదల కానుంది దర్శకుడు మేహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు తమిళ హిట్ మూవీ వేదాలం రీమేక్ గా తెరకెక్కుతుంది తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెల పాత్ర చేయడం విశేషం స్టార్ హీరోయిన్ సిస్టర్ రోల్ చేయడం ఊహించని పరిణామం కీర్తి అందరు లాంటి హీరోయిన్ కాదని నిరూపించుకుంది గతంలో కూడా ఆమె రజనీకాంత్ చెల్లి పాత్ర చేశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి